అక్కన్న మాదన్న ఆలయంలో బోనాల వేడుకలు జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి జనం క్యూ కట్టారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతం మనం అక్కన్న మాదన్న టెంపుల్ వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మహంకాళి అమ్మవారు చాలా పురాతన టెంపుల్ కావడంతో చాలామంది కూడా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఆలయం తరపున కూడా ఇప్పుడే బోనం సమర్పించారు. వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది బోనాల జాతర? ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కరోనా తోటి చేసుకోలేదు కదా, ఎలా ఉంది ఈసారి? ఈసారి చాలా సంతోషంగా ఉందండి. మేము ప్రతి ఏటా ఇక్కడికి బోనాలు చాలా ఘనంగా చేసుకుంటామండి. మేము ఈ బోనాలు అంటే మాకు ఇక్కడ లేని సంతోషం అండి. ప్రతి ఏటా ఈ కరోనా దూరం కావాలని మేము అమ్మవారిని వేడుకుంటున్నామండి. శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి టెంపుల్ నుంచి మేమందరము భక్తులను వేడుకుంటున్నామండి. టెంపుల్కి వస్తామండి. ప్రతి ఫ్రైడే కుంకుమార్చన జరుగుతుంది. ఒక 1100 నెంబర్స్ కుంకుమార్చనకు అటెండ్ అవుతాము. బోనంకి కూడా అమ్మవారికి బోనం సమర్పించుకుంటామండి. చాలా బాగుందండి. ఈసారి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలానే మళ్ళీ ముందు ముందు ఇలానే జరుపుకోవాలని వేడుకుంటున్నామండి. కరోనా తగ్గాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎలా ఉంది టెంపుల్ దగ్గర? చాలా సందడిగా ఉంది. అక్కన్న మాదన్న ఒక పురాతనమైన గుడి. సో ఈసారి లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల అసలు బోనాలు కొంచెం ఘనంగా జరుపుకోలేకపోయినాం మేము. ఈసారి కోవిడ్ నిబంధనలతో ఘనంగా బోనాలు జరుపుకుంటున్నాం. ఓకే, ఏం చేస్తుంటారు బోనాల పండుగ అనగానే? అమ్మాయిలు చాలా తక్కువ కదా యంగ్స్టర్స్ చేయడము. మీ మమ్మీకి హెల్ప్ చేస్తుంటారా? చేస్తుంటాం, మంచిగా చేస్తుంటాము. అంటే బోనాలు అంటేనే ఇంకా ఆడపిల్ల వాళ్ళకి చాలా ఘనంగా సంతోషమైన పండుగ. ఈ వీక్ అంతా ఫ్రైడే నుంచి పూజలు జరుగుతూ ఉంటాయి. కుంకుమార్చన ఆంటీ చెప్పినట్టు కుంకుమార్చన అది, మళ్ళీ పోతురాజులు వస్తుంటారు, ఘటాలు వస్తుంటాయి. చాలా బాగుంటది, చాలా ఫెస్టివల్, మంచి ఫెస్టివల్. ప్రీవియస్ ఇయర్స్ కి ఇప్పటికి కోవిడ్ తర్వాత ఏమైనా చేంజెస్ చూసారా, ఎట్లా ఉంది? అంటే అప్పుడంతా ఘనంగా జరుపుకోలేకపోతున్నాము. అంటే జనాలు రాలేకపోతున్నారు. ఈ జాతరలో జనాలే ఎక్కువ కదా, ఇంకా కోవిడ్ వల్ల ఎవరు రాలేకపోతున్నారు. అది కొంచెం డ్రాబ్యాక్ అంతే. లేకపోతే అమ్మవారు మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటుంది. చాలా ఘనంగా చేసుకుంటున్నాం ఈసారి. చాలా నమ్మకం, మహిమ గలవారు. ఈ చాలా సంతోషం అనిపించింది అమ్మవారి పండుగ ఘనంగా జరుపుకుంటున్నందుకు. కోవిడ్ తగ్గి ప్రజలందరినీ అమ్మవారు కాపాడుతుందని మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ ఏడాది మహిళలు ఆడపిల్లలు అందరూ కూడా వచ్చి ఇటు బోనాల సమర్పణ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆలయం ప్రాంగణం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తోంది. చూడొచ్చు చాలా మంది కూడా లేడీస్ వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. మరికొంతమంది మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, అట్లాగే అభిషేకాలు, ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజంతా కూడా భక్తులకి దర్శనమిస్తారు. రేపు కూడా రంగ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఈ 2-3 రోజుల పాటు కూడా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి విజిట్ చేస్తుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఉదయం నుంచి కూడా భక్తులైతే వచ్చి అమ్మవార్లని దర్శించుకుంటున్నారు. కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయనే నమ్మకంతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా హైదరాబాద్ బోనాలకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.